నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వాలంటీర్లు బాధ్యతగా వ్యవహరించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి ఎమ్మెల్యే అన్నవతని శివకుమార్ आवुल वेंकटेश्वरराव हत्यను निरसिस्तू विधुलनु बहिष्करिंचिन तेनाली बार असोसिएशन सभ्युलु పట్టణంలో గణంగా మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలు నివాళులు అర్పించిన రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల నేతలు వాలంటీర్లు సమాజానికి చేస్తున్న సేవలు వెలకట్టలేనివని ఎమ్మెల్యే అన్నవతని శివకుమార్ అన్నారు. సోమవారం స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవికళా క్షేత్రంలో వాలంటీర్లకు సేవారత్న సేవామిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. తెనాలి రూరల్ మండల గ్రామ వాలంటీర్లకు సంబంధించి జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నవతని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని అవార్డులను ప్రదానం చేసి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఎంపీపీ చెన్నుపోయిన శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే అన్నవతని శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదలందరికీ నవరత్న పథకాల పేరిట సీఎం జగన్ సంక్షేమాన్ని చేరువ చేశారని చెప్పారు. వాలంటీర్లు అంతా బాధ్యతగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించడంలో వాలంటీర్లు చేస్తున్న కృషి మరువలేనిదని పేర్కొన్నారు. అనంతరం 316 మందికి సేవామిత్ర, 5గురికి సేవారత్న, 1కి సేవా వజ్ర, మొత్తం 322 మందికి పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ రాష్ట్రంలో గ్రామ వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాం. 275,000 మందికి వాలంటీర్గా నియమించి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 2 సంవత్సరాల్లో ఈ వాలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శం అయింది అని చెప్పి డెఫినెట్గా ఈ వాలంటీర్స్ చేస్తున్న పని విధానానికి 100% వాలంటీర్ వ్యవస్థ సక్సెస్ఫుల్ వ్యవస్థ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ చెబుతున్నాను. ఎవరైతే బాగా పనిచేస్తున్న వాలంటీర్స్కి పురస్కారాలను ఇవ్వాలన్న ఉద్దేశంతో లాస్ట్ సంవత్సరం ఈ సంవత్సరం కూడా వాళ్ళకి పురస్కారాలు, ఏదైతే సేవామిత్ర 10,000 రూపాయలు, సేవా రత్న 20,000 రూపాయలు, సేవా వజ్ర 30,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఈరోజు తెనాలి మండలానికి సంబంధించి అన్ని గ్రామ వాలంటీర్స్ని ఎవరైతే 316 మంది తెనాలి మండలానికి వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళలో 316 మందికి సేవామిత్ర 10,000 రూపాయలని, 316 మందికి సేవామిత్ర ఇచ్చి, సేవా రత్న 20,000 రూపాయలు 5గురికి, సేవా వజ్ర కింద 30,000 రూపాయలు 1కి, వెరసి తెనాలి మండలంలో 322 మంది వాలంటీర్లకి 32,90,000 రూపాయలని మీ అకౌంట్లో వేయటం జరిగింది. 1,450 మంది వాలంటీర్స్ తెనాలి పట్టణం కానీ, అంటే మున్సిపాలిటీ 40 వార్డులు కానీ, తెనాలి మండలం కానీ, కొల్లిపుర మండలం కలిపితే 1,450 మంది వాలంటీర్స్, వీళ్ళందరికీ 1,47,80,000 రూపాయలని ఈ అవార్డ్స్ కింద మీ అకౌంట్లో వేయటం జరిగింది. 2.5 సంవత్సరాల తర్వాత రాష్ట్ర క్యాబినెట్ని మళ్ళీ కొత్త వారితో తీసుకొస్తాము. ఈరోజు రాష్ట్ర క్యాబినెట్ని పునరుద్ధరించడం జరిగింది. 68% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన, సామాజ వర్గాలకు చెందిన వ్యక్తులకి ఈ దేశంలోనే ఎవ్వరు ఏ పార్టీ ఉన్న విధంగా రాష్ట్ర క్యాబినెట్లో అత్యున్నత పదవుల్ని ఈ సామాజ వర్గాల నుంచి, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి 68% క్యాబినెట్ని ఈరోజు కూర్చోబడింది. అదే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నడిచే మా తెనాలి గౌరవ శాసనసభ్యులు అన్నవతని శివకుమార్ గారు కూడా తెనాలి రూరల్ మండలంలో 2,000 జనాభాకి ఒక గ్రామ సచివాలయాన్ని ఆ రోజు 6 నెలలు గవర్నమెంట్ వచ్చిన వెంటనే చేసి శంకుస్థాపన చేసి ఓపెన్ చేయడం కూడా జరిగింది.
మరి అలాంటిది అమ్మఒడి గాని ఇళ్ల పట్టాలు గాని వైఎస్ఆర్ చేయూత గాని పెన్షన్ల గాని ఎన్నో సంక్షేమ పథకాలు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలాగా ఉంటూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చారంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం మీ వల్లని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే నిజాయితీగా ఇప్పటివరకు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చారో మా తెనాలి గౌరవ శాసనసభ్యులు గారికి కూడా ఎంత మంచి పేరు తీసుకొచ్చారో రానున్న రోజుల్లో కూడా మీరందరూ అదే విధంగా పనిచేసి మళ్ళీ మా స్థానిక శాసనసభ్యులు అన్నభత్తులు శివకుమార్ గారిని అత్యధిక మేయర్గా గెలిపించిన దాంట్లో మీ అందరూ కూడా కీలక పాత్ర పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మన అన్నభత్తి శివకుమార్ గారు తెనాలి నియోజకవర్గంలో చాలా మంది పేదవారు ఇళ్ల స్థలాల విషయంలో కూడా గట్టి నిర్ణయం తీసుకొని ప్రతి పేదవాడికి ఇల్లు అందాలనే యొక్క సంకల్పంతో ప్రతి పేదవాడికి ఇంటికలు నెరవేర్చాలని చెప్పేసి మన శాసనసభ్యులు అన్నభత్తి శివకుమార్ గారు చాలా గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని దగ్గర ఉండి కరోనా టైంలో కూడా కరోనా వచ్చి తను బాధపడి కూడా ప్రజలకు ఎంతో సేవ చేసిన మన అన్నపతి శివకుమార్ గారికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలో జడ్పీడీసీ ఉమా ప్రణతి, నూరల్ మండలానికి చెందిన సర్పంచులు, ఎంపీడీసీలు పాల్గొన్నారు. తొలుత మహాత్మా జ్యోతిరావు పులే జయంతిని పురస్కరించుకొని ఆయనకు నివాళులు అర్పించారు. మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలను స్థానిక టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్త్రీ జనోద్ధరణకు కృషి చేసిన మహానేత అని, స్త్రీ విద్యను ప్రోత్సహించిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పులే అని కొనియాడారు. గుంటూరు పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు అన్నభత్తిని జయలక్ష్మి, మహమ్మద్ కుద్దూస్, కనకరాంబాబు, జొన్నాదుల మహేష్, ఈదర వెంకటపూర్ణ చంద్, కౌన్సిలర్ అన్నం పిన్నారావు, బోయపాటి అరుణ, దేశు యుగంధర్, గుమ్మడి ప్రసాద్, మునిపల్లి ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు కేసన కోటేశ్వరరావు, కుదురవల్లి శ్రీనివాసరావు, తవ్వా ప్రసాద్, కంచర్ల ఏడుకొండరు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం అణగారిన వర్గాల విద్యావ్యాప్తికి కృషి చేసిన ఆశాజ్యోతి జ్యోతిబా పులే గారి జయంతి సందర్భంగా మరి ఈరోజున పార్టీ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు, నా ఇంటి నుంచే మొదలవ్వాలని చెప్పేసి సావిత్రిబాయి పూలే గారిని ఉత్తమ ఉపాధ్యాయునిగా, భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయునిగా తీర్చిదిద్దిన ఘనత జ్యోతిబా పూలే గారిది. సత్య సాధక్ సమాజ్ అని ఒక వ్యవస్థను కూడా స్థాపించి దాని ద్వారా ఎంతో సామాజిక న్యాయం, సమన్యాయం కల్పించడానికి కృషి చేసిన వ్యక్తి జ్యోతిబా పూలే గారు. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మహనీయుల్ని స్ఫూర్తిగా తీసుకొని మరి అన్న నందమూరి తారక రామారావు గారు, ఈనాటి చంద్రబాబు నాయుడు గారు కూడా జ్యోతిబా పూలే గారి స్ఫూర్తితోటి ముందడుగు వేస్తూ ఈనాటి పాలకులు ఇకనైనా తెలుసుకొని అణగారిన వర్గాల కోసం కృషి చేయాలి, కానీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మంత్రి పదవులు ఇస్తే బీసీ ఓట్లు పడతాయని చెప్పి ఓటు బ్యాంక్ వాడుకోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సమన్యాయం, సామాజిక న్యాయం ఏదైతే మహనీయులు మనకు అందించారో దానిని మనం సఫలం చేసుకోవాలి, కానీ విఫలం చేసుకోకూడదు అని చెప్పేసి కోరుకుంటూ అనేకమైనటువంటి బడుగు బలహీన వర్గాల వితంతు వివాహాలని కూడా ప్రోత్సహించడమే కాకుండా స్వయంగా అతను వితంతు వివాహాలని దగ్గరుండి జరిపించిన సందర్భం మనందరికీ తెలుసు. మరి ఆ రోజున సమాజంలో బడుగు బలహీన వర్గాలకి వెన్నుదన్నుగా ఉండి వారి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల మీద పోరాటం జరిపిన మహావ్యక్తి జ్యోతిబా పూలే గారు. మరి అటువంటి వ్యక్తిని మనం ఈరోజు వరకు కూడా సంస్కరించుకుంటున్నామంటే ఆయన యొక్క సేవలు మన ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తించిన సందర్భం మనం గమనించాలి. జ్యోతిబా పూలే గారు ఒక మహోన్నతమైన వ్యక్తి, గొప్ప సంఘ సంస్కర్త. ఆయన చిన్నతనం నుండి పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నాలాగా అణగారిన జాతి వివక్షకి గురి కాకూడదు అనే సదుద్దేశంతో 12వ ఏట చిన్నతనంలో వివాహం జరిగినప్పటికీ ఆయన తన సొంత సతీమణిని పాఠశాలకు పంపించి
చదివించి వితంతు పునర్వివాహాలను ప్రోత్సహిస్తూ ఆడవారు చదువుకుంటేనే ఆ ఇంటికి వెలుగుంటుంది। हाईकोर्ट न्यायवादी आवुल वेंकटेश्वरराव दारुण हत्यकु निरसनगा जिल्ला फेडरेशन उत्तर्वुल मेरकु तेनाली कोर्टु न्यायवादुलु विधुलकु गैर्हाजरु हत्य चेसिन ముద్దాయిలను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు। వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో దాసరి శ్రీధర్ న్యాయవాదులు ఎం వేణుగోపాల్ రాజహరామ్ కామినేని చినప్రకాశ్ సురేష్ బాబు రాజశేఖర్ గుమ్మడి రవిరాజు పిల్లి ప్రేమరాజు పిల్లి సుధాకర్ సోలా శంకర్ ఆదయ్య తదితరులు పాల్గొన్నారు। जिला फेडरेशन आदेश अनुसार मरी आवल वेंकटेश्वर हाईकोर्ट न्यायवादी दारुण हत्य चेयड़ाने मैं तेनाली भारत शिष्य न्यायवाद खंडस्तूजु विधु बहिष्क जी मरी गौरव मुख्यमंत्री गारू जगन मोहन रेड्डी गारू अदे विधा केन्द्र मोडी गारू प्रधानमंत्री गारू अडवेट्स की स्पेषल प्रोडक्शन ऐक्ट पेटी मरी अडवेट्स की रक्षण लेकिन हो इंत चाला दारण जी मरी इपू आवल वेंकटेश्वर गार अति दारुण कर्नूर चंपा मैं निरसीस्ना आये केस विषय में सिविल दाटो वकाल दारण चंपा मैं गर्हिस्ट मरी जिला हाईकोर्ट न्यायवादी आवल वेंकटेश्वर गार अति दारुण सिविल डिस्प्यूट रियल एस्टेट व्यापार केस वकालुक अक्कड़ रौडीलनु पेट्टी अटकेट संपिंचडं चाला दारुण देशा की विनमुख लाइट न्यायवादे देशा की विनमुख निबड़ उ ये केसलना एला केसलना तीनाट के अनेक केस धैर्य का निबड़ी साहस का चेसी केस कक्षिदार रक्षिस्टर काबटे अलायवाद की अन्याय जरिए ऊरकने राष्ट्र व्याप्त उद्यम काबट्टी देश प्रधान मोडी राष्ट्र मुख्य जगनमोहन रेड्डी गारु इक न्यायवाद की रक्षण कोसम प्रत्येक चट्टं तीसुकोवालनि कोरुकुंटू।